హా మన ప్రభుని యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రీతిగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి శతాబ్దాల పూర్వం మనుషులను క్రూరంగా హింసించి చంపడానికి సిలువను ఒక సాధనంగా ఉపయోగించేవారు క్రీస్తు పూర్వం ఐదు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో రాజైన దర్యావేషు బబులోనులో మూడు వేల మంది రాజకీయ ప్రత్యర్థులను క్రూరంగా సెలువ వేసి చంపించాడు అనేది ప్రషన్ల శిక్షా విధి ప్రషన్లు వారి యొక్క భూభాగాన్ని చాలా పవిత్రమైన దానిగా ఎంచేవాళ్ళు సిలువ వ్యక్తిని వారి భూభాగంలో సిలువ వేసేవాళ్ళు కాదు ఎవరైతే సిలువ బయటకు నియమించబడిన వ్యక్తున్నాడో ఆ వ్యక్తిని ఊరు బయటకు తరిమి ఊరు బయట ఆ వ్యక్తిని సిలువ వేసేవాళ్ళు ఎందుకు ఊరిలో వారు వేయారంటే వారి యొక్క రక్తం వారి భూమి మీద పడితే ఆ భూమి అపవిత్రపరచబడుతుందని చెప్పేసి వాళ్ళు బలంగా విశ్వసించేవాళ్ళు ఆ తర్వాత శిలువ శిక్షను రోమన్లు అవలంబించేవాళ్ళు రోమీలు బానిసలకు తప్పు చేసిన వారికి బందిపోటు దొంగలకు ఈ శిక్షను విధించేవారనమాట రోమన్స్ కూడా ఊరు బయటకు తీసుకెళ్ళి సిలువ వేసేవారు నేరస్తులను సిలువ వేయటానికి ముందు నేరస్తులను క్రూరంగా చిత్రహింసలు పెట్టేవారు నేరస్తుడు తన శిలువను తానే ఊరు బయటకు మోసుకొని వెళ్ళాలి ఒకవేళ తాను ఆ శిలువను మోయలేని పక్షంలో తనను మోయించడానికి ఆ సైనికులు కొరడాలను వారి మీద ప్రయోగించేవారన్నమాట సిలువ వేడిన వ్యక్తిని ఒక శప్పించబడిన వ్యక్తిలాగా చూసేవాళ్ళు దేవుని చేత శించబడిన వ్యక్తిలాగా వాళ్ళు చూసేవాళ్ళు తృణీకరించబడిన వ్యక్తిలాగా ఆ వ్యక్తిని చూస్తూ ఆ వ్యక్తిని అసహించుకుంటూ ఉండేవాళ్ళు దేవుని మొక్కని సెలవిస్తుంది మ్రాను మీద వేలాడదీయబడిన వ్యక్తి శాపగ్రస్తుడని సిలువ వేడున వ్యక్తిని కూడా శాపగ్రస్తులాగా చూసేవారు ఆ రోజుల్లో శిలువ శిక్ష అనేది చాలా భయంకరమైన శిక్ష నేరస్తుడు అనే ప్రతి ఒక్క నేరస్తుడు అత్యంత భయపడే శిక్ష ఏదైనా ఉందంటే అది శిలువ శిక్షే శిలువ శిక్ష చాలా ఘోరమైనది అత్యంత భయంకరమైనది క్రూరమైనది కూడా ఏ నేరస్తుడు ఆ శిక్షను భరించడానికి తన వల్ల కానే కాదు అంత కఠినంగా ఉండిద్ది ఆ శిక్ష ఒక నేరస్తుడు శిలువను మోస్తూ ఉంటే అనేకులు చూసి సంతోషిస్తూ ఉండేవాళ్ళు చూసి ఆనందిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఏ మాత్రం ఆ వ్యక్తి మీద ప్రేమ చూపించేవాళ్ళు కాదు ఏ మాత్రం ఆ వ్యక్తి మీద జాలి తలిచేవాళ్ళు కానే కాదు శిలువ ఒక శాపానికి శిలువ శ్రమలకు సాదృశ్యంగా ఉంది ఏసుక్రీస్తు ఆ శిలువలో మరణించటం వల్ల శిలువ ఒక నూతనమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నది శాపానికి శ్రమలకు గుర్తుగా ఉన్న శిలువ ఆశీర్వాదానికి గుర్తుగా మారింది యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా మనం రక్షించబడుతున్నాం ఏసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన త్యాగం యావత్ ప్రపంచ చరిత్రనే కూడా మార్చివేసిందండి శిలువ పరలోకానికి భూలోకానికి మధ్య వంతెనైంది పరలోకానికి వెళ్ళాలంటే శిలువ మార్గం తప్ప వేరొక మార్గం లేనేలేదు శిలువే పరలోకానికి భూలోకానికి మధ్య నిచ్చెన ఏసుక్రీస్తు ప్రభు సిలువలో దేనినైతే మన కొరకు చేశాడో దానిని బట్టి మనం రక్షించబడుతున్నాం దాని ఎందు మనకు రక్షణ దానియందు మనకు విమోచన దానియందు మనకు స్వస్థత దానియందు మనకు ఆదరణ కలుగుచూ ఉన్నదే అపోస్తలైన పౌలు ఒక అడుగు ముందుకేసి తాను రక్షించబడిన తర్వాత ఏమన్నాడంటే ఏసుక్రీస్తు ప్రభు శిలువనే నేను ప్రకటిస్తున్నాను అని చెప్పేసి కొరుందికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో అన్నాడు సిలువ అనేది రక్షించబడుతున్న వ్యక్తికి దేవుని శక్తి అట నశించిపోతున్న వ్యక్తికి అది వెర్రితనంగా కనబడవచ్చు కామని రక్షించబడిన వ్యక్తులకు అందులో దేవుని శక్తి దాగి ఉన్నది ఆ శక్తే వారిని నడిపిస్తూ ఉన్నది అపోస్తులైన పౌలు తన ప్రసంగాల్లో శిలువను అధికంగా వాడేవాడు ఏసుక్రీస్తు ప్రభు సిలువలో ఏదైతే చేశాడో దానినే అపోస్తుడైన పౌలు ప్రకటించాడు దారులో పునరుద్ధారణుడైన యేసుక్రీస్తు ప్రభును చూసిన అపోస్తుడైన పౌలు తన జీవితమంతా కూడా ఆ పునరుద్ధారడైన యేసుక్రీస్తు కొరకు దారబోసాడంటలో ఏమాత్రం సందేహం లేనలేదు అపోస్తుడైన పౌలు సిలువనే ప్రకటించాడు శిలువ అతిశయించాడు ఆ శిలువనే శ్వాసించాడు శిలువంటే నిలువు కర్ర అడ్డకర్ర కానే కాదండి సిలువను గురించి మనం మాట్లాడిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఏదైతే చేశాడో దానిని గురించి మాట్లాడుతున్నామని మనం గమనించాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ త్యాగం శిలువుని గురించి మాట్లాడిన ప్రతిసారి నిలువు కర్ర అడ్డకర్రా అని అనుకోనే అనుకోవద్దు సాధారణంగా నిలువు కర్ర అడ్డకర్ర కలిస్తే సిలువ నీవు క్రీస్తు కలిస్తేనే నీ బ్రతుకు ఒక విలువ అపోస్తునైన పౌలు కొరింతిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వచనంలో శిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప నేను మీ మధ్య వేరొక్కటిని ఎరుగకుండా ఉండునని నిశ్చయించుకున్నాను అని చెప్పేసి అన్నాడు తాను రక్షించబడిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు శిలువనే తాను ప్రకటించాడు సిలువలో వేలాడిన యేసుక్రీస్తునే ఆయన జీవించాడు శ్వాసించాడు తన దినములు ఆయనకు సమర్పించాడు గలతీలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో అపోస్తురైన పౌలన్నాడు ఏసుక్రీస్తు శిలువయందు తప్ప వేరొక దానియందు అతిశయించుట నాకు దూరమైపోవును గాక అని చెప్పేసి అన్నాడు జీవితాంతం ఆ శిలువలో క్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టే తాను అతిశయించాడు శిలువలో ఒక అతిశయ కారణం ఉందండి అతిశయించడానికి గొప్ప కారణం ఏదైనా ఉందంటే అది సిలువయందే అపోయిన పౌలు శిలువయందు అతిశయించాడు సిలువులో ఏసుక్రీస్తు ప్రభు చేసిన దానిని బట్టి మనం దేవుని ఎదుట అతిశయపడొచ్చు దేవుని ఎదుట ఆనందించవచ్చు సిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి దేవుని సన్నిధికి నేరుగా మనం సమీపించవచ్చు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఏసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా మనం ఎలాంటి ఆధిక్యతను పొందుకున్నామో మలా మనం ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నామో అని చెప్పేసి మనకు అర్థ అర్థమవుతూ ఉంది ఇఫీస్కి రాసిన పత్రిక చదివితే క్రీస్తు నందు ఉన్న వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా రక్షించబడిన వ్యక్తికి ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆ పత్రికలో అపహితులైన పౌలు స్పష్టంగా వర్ణించాడు ఏసుక్రీస్తు ప్రభు అన్నాడండి ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు తనను వెంబడించే వారికి ఒక పిలిపిచ్చాడు ఎవరైనా సరే నన్ను వెంబడించాలంటే వాడిని వాడు తృణీకరించుకోవాలి వాడి శిలువనెత్తుకోవాలి నన్ను వెంబడించాలి అని చెప్పేసి పిలిపించాడు రక్షించబడిన వ్యక్తి నిత్యత్వానికి ప్రయాణమైన ఈ మార్గంలో నిత్యత్వానికి కొనసాగే ఈ ప్రయాణంలో సిలువ మార్గం తప్ప వేరొక మార్గం లేనేలేదు యేసుక్రీస్తు ప్రభు శిలువను మోసుకుంటూనే మన నిత్యత్వంలోనికి చేరగలుగుతాం ఏ వ్యక్తి అయితే శిలువను ధరించి శిలువను సహించి శిలువను భరిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే పరలోకానికి చేరగలుగుతాడు నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకోవాలని యేసుక్రీస్తు ప్రభు పిలిపిచ్చాడు శిలువను మోయటం అంటే మరణపు పిలుపు ఏసుక్రీస్తు ప్రభు ఒక మరణపు పిలుపును మనకిచ్చాడు అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తామని అపోస్తులైన పౌలు సెలవిచ్చాడు శిలువ శ్రమలను మనం భరిస్తూ మన జీవితంలో మనకెదురయ్యే అనేక శ్రమలను మనం సహిస్తూ వాటిని జయిస్తూ శిలువ ఎందే అతిశయిస్తూ దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం పరలోకానికి శిలువ మార్గం తప్ప వేరొక మార్గం లేనే లేదు దేవుని గొప్పతనం మీకు తెలియాలంటే సృష్టి వైపు చూడండి దేవుని ప్రేమ మీకు తెలియాలంటే శిలువ వైపు చూడండి సిలువ వైపు చూసినప్పుడే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది నీకు అర్థమవుతుంది దేవుడు తన ప్రేమనంతా కూడా సిలువలో నీ కొరకు నా కొరకు చూపించాడండి నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నానని చెప్పేసి తన ప్రేమనంతా సిలువలో వ్యక్తపరిచాడు సిలువలో కనపరచాడు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే ఏసు క్రీస్తు ప్రభు మన కొరకు ఆ శిలువలో మరణించాడు క్రీస్తు మరణం ద్వారా తన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు సిలువలో మన కొరకు చేసిన ఆ త్యాగం ద్వారా తన ప్రేమ వ్యక్తమవుతూ ఉంది మీకు తెలుసా ఈ సిలువ యొద్ మనకు ప్రేమ లభిస్తుంది క్షమాపణ లభిస్తుంది సమాధానం లభిస్తుంది ఈ సిలువ ద్వారా మనం దేవునితో ఐక్యపరచబడ్డాం దేవుడిచ్చే ఆ క్షమాపణ మీరు పొందుకున్నారా దేవుడిచ్చే ఆ సమాధానాన్ని మీరు పొందుకున్నారా సిలువ యుద్ధకు వచ్చి మీరు పశ్చాత్తాపడ్డారా లేకుంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు సెలువులో నీ కొరకు చేసిన ఆ త్యాగా నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపడు నీ కొరకు నీ స్థానంలో ఆయన మరణించాడని నువ్వు గుర్తించి యేసుక్రీస్తు ప్రభుని సంతరక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నీవు రక్షించబడతావు సిలువలో దాగి ఉన్న దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎవరికి తెలిసిలే ఇదంతా ఒక కట్టు కదా ఇదంతా ఒక నాటకం అని చెప్పేసి నువ్వు అనుకుంటే ఇహమందు పరమందు నువ్వు నష్టపోతావు నశించిపోయే వాడికి సిలువను కూర్చున్న వార్త వెరుతనంగానే ఉండిద్ది రక్షించబడుతున్న వ్యక్తికైతే అది దేవుని శక్తి అయి ఉన్నది నువ్వు రక్షించబడే వ్యక్తివైతే రక్షించబడాలన్న ఆలోచన నీలో ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు శిలువ ఎద్దకు వచ్చి ఆ సిలువలో దాగి ఉన్న శక్తిని నువ్వు అనుభవించు